శిల్ప కోలుకుంటే తొందరగా వెళ్ళిపోవాలి. ఏంటి నంబర్లు? సర్లా డాక్టర్. ఓకే, డాక్టర్ నంబర్ ఫస్ట్ ఈ నంబర్ డయల్ చేయాలి. శిల్ప బాగుంటే వెళ్ళిపోవచ్చు త్వరగా ఈ కొంపలో నుంచి. హలో డాక్టర్ గారా? అవును. అంటే నా పేరు కిరణ్, నా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు, ప్లీజ్ కమ్ అర్జెంట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అది ఫిఫ్టీన్త్ హౌస్ నుంచి. ఏంటి ఫిబ్రవరి 14 హౌసా? వస్తున్నా. కమింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. దీనమ్మ భయంతో డేరెక్ అయిపోతుంది. నైట్ అయ్యేలోపు వస్తే చాలు, టైం అయిపోతుంది. అమ్మయ్య వచ్చేస్తున్నారు. ఏరియాలోనే పెద్ద డాక్టర్, లక్షలు లక్షలు సంపాదిస్తుంది. కారు కొనుక్కోమంటే కొనడు. అమ్మా, గాడిదలాగా మోయాల్సి వస్తుంది. ఈ బిల్డింగ్ దగ్గర తీసుకొచ్చాడేంటి? హలో డాక్టర్ గారు, నేనేనండి మీకు ఫోన్ చేసింది. నమస్తే. ఫ్రెండ్ ఎక్కడుంది? నా ఫ్రెండ్ పైన ఉంది, రండి సార్. ఎలా జరిగింది? తను మెట్ల మీద నుంచి పడిపోయింది, ఒకసారి చూడండి సార్. రండి. ఉసిరోడు ఇక్కడేం డీల్ చేస్తున్నాడేంటి? At present, she is out of danger. Thank God. But... అసలు ఈ బిల్డింగ్లోకి ఎందుకు వచ్చారు మీరు? లొకేషన్ కోసం. అంటే నువ్వు డైరెక్టర్వా? మీ డైరెక్టర్లకి ఇంతగానో మంచి బిల్డింగ్ దొరకదా? రామ్ గోపాల్ వర్మే అనుకుంటే ఇప్పుడు విఎస్ ఫనిట ఎవరో, మళ్ళీ నువ్వు. చూడండి అయ్యా, జనాన్ని భయపెట్టడం మానండి. అంటే ఈ బిల్డింగ్లో ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు, ప్రేమ. ఇది ఫిఫ్టీన్ హౌస్, ఇద్దరి ప్రేమికుల బ్రీత్ హౌస్. ఇదే ఇంట్లో కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట కాపురం ఉన్నారు. విషయం ఏమిటంటే వీళ్ళ మ్యారేజ్ జరిగింది కూడా ఫిబ్రవరి 14th. అతను ఆమెని పెళ్లికి ముందు ఎంత ప్రేమించాడో పెళ్లి తర్వాత కూడా అంతే ప్రేమించాడు.
తన భర్త తండ్రి కాబోయే విషయానికి ఎంతో మురిసిపోయింది ఆ భార్య. ఆ విషయం తెలుసుకున్న భర్త ఇంకా పొంగిపోయాడు. అలా కొన్ని రోజుల తర్వాత మగాడైనా భార్యలో అందాన్ని ఆనందాన్ని ఆమె ఇచ్చే సుఖాన్ని చూసి ప్రేమిస్తాడు. వీటిలో ఏది తగ్గినా మారిపోతాడు. ఈ జంట మధ్యలో కూడా అదే జరిగింది. అయ్యా ఏం చెప్తుడుసావు? కార్ కీసి పొద్దున్నుంచి దుడుసనే ఉన్నావుగా. ఇగోనయ్యా ఇక్కడే. అమ్మా